గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గంధసిరిలో పడగ విప్పిన వర్గపోరు. వినాయక నిమజ్జన విషయంలో రెండు వర్గాల మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారింది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ కర్రలతో ఘర్షణకు దిగారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా కార్యకర్తల్లో పార్టీ జెండాల కర్రలతోనే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలని చెదరగొట్టేందుకు ప్రయత్నం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు.